శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జులై రెండు శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి మధ్యాహ్నం మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది తర్వాత చవితి తిథి వస్తుంది నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉంది శనివారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభంలో సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి శ్రమతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మిత్రుడైన శుక్రుడితో కలిసి శుక్రుడి ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు హండ్రెడ్ పర్సెంట్ ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఈ రంగాల వారికి గ్రహాల స్టేటస్ చాలా అద్భుతంగా ఉంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి మంత్రతంత్ర ప్రయోగాలు నేర్చుకోవటానికి చాలా అనుకూలమైన నక్షత్రం అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొనటానికి కూడా ఆశ్లేష నక్షత్రం బాగా పనిచేస్తుంది ఎవరైనా సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలకు వెళ్ళాలన్నా షికార్లకు వెళ్ళాలన్నా పార్టీస్కి వెళ్ళాలన్నా ఈ ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజు వెళ్తే చాలా మంచిది పెద్దగా డబ్బు ఖర్చు కాకుండానే వినోదం ఎక్కువగా వస్తుంది అలాగే ఎదుటి వాళ్ళతో తగాదాలు పడి విజయం సాధించడానికి కూడా ఆశ్లేష నక్షత్రం పనిచేస్తుంది వేరే వాళ్ళతో గొడవపడి మీరు విజయం సాధించడానికి కూడా ఈ నక్షత్రం బాగా యోగిస్తుంది అలాగే సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి ఆశ్లేష నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది ఒక్కొక్కసారి మాయా మర్మములతో కూడిన పనులు చేయాల్సి వస్తుంది అలా మాయా మర్మములతో కూడిన పనులు చేయటానికి కూడా ఆశ్లేష నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది జూదము బ్యాట్మింట్ హాకీ ఇలాంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది మ్యాథమెటిక్స్ రిలేటెడ్ విద్యలు నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజుకున్న ప్రత్యేకత ఏంటంటే మాసం శుక్లపక్షం తదియతిథి ఇది నవగ్రహాల్లో శుక్రుడికి ప్రియమైన రోజు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు విశేషంగా ధనలాభం కలగాలంటే కార్యసిద్ధి ఏర్పడాలంటే బయటికి వెళ్ళేటప్పుడు శుక్రుడికి సంబంధించిన ఓం ఘమ్ శుక్రాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి బయటకు వెళ్ళాలి ఓం ఘమ్ శుక్రాయ నమ ఈ మంత్రం చదివి వెళితే డబ్బు పరంగా ఈరోజు బాగా కలిసి వస్తుంది అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో శనిహోర్ ఉంటుంది ఈ శనిహోర్ ఉన్న టైంలో ఇనుము వ్యాపారం నువ్వుల వ్యాపారం నూనె వ్యాపారం మిషనరీ పార్ట్స్ వ్యాపారం అంటే యంత్ర పరికరాల వ్యాపారాలు ప్రారంభిస్తే ఆ వ్యాపారాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ని ఇస్తాయి అలాగే ఇంటికి రక్షణాత్మకమైన పనులు కూడా శనిహోరలో చేసుకోవచ్చు ఇంటికి కాంపౌండ్ వాళ్ళు కట్టించుకోవటం ఇలాంటివన్నీ కూడా శనిహోరలో చేసుకుంటే చాలా మంచిది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా భవంతు స్వస్తి